हाय स्टूडेंट्स, दिस इज केएल नायडू, वेलकम बैक टू अवर चैनल। सो मन चैनल लो कोत्तगा मैथ्स क्लासेस अने स्टार्ट चेस्तुन्नामंडी। सो इप्पुडु एमसेट सीजन कनुक एमसेट क्लासेस अने स्टार्ट चेस्तुन्नाम। सो ही इज मिस्टर रवि गुप्ता, वेल एक्सपीरियंस्ड फैकल्टी एंड माय फ्रेंड आल्सो। ओके अंडी, सो మీకు మ్యాథ్స్ ప్రెజెంట్ ఆబ్జెక్ట్ క్లాసెస్ అయితే రన్ అవుతాయండి। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన ఏం చెప్తారంటే మీకు చాప్టర్ వైజ్, ఓకేనండి, అంటే దట్ మీన్స్ నియర్లీ మనకి ఎన్ని బిట్స్ అనే ఎంసెట్లో వస్తాయో దీంతో స్టార్ట్ చేస్తారు। ఓకేనా, థ్యాంక్ యూ। ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథ్స్ లో తీసుకున్నట్లయితే మనకి ఇంటర్మీడియట్ లో ఫోర్ టాపిక్స్ ఉంటాయి, फोर सब्जेक्ट्स उंटाई। मन की फर्स्ट इयर लो 1A 1B, सेकंड इयर लो 2A 2B, अलागा मन की फोर सब्जेक्ट्स उंटाई। काबट्टी मन की एमसेट लो 80 बिट्स अनेवि मन की एमसेट लो वस्तुन्नायि मैथ्स नुंची। 80 बिट्स 80 मार्क्स अंटे 50% आफ् दि मार्क्स मन की ओनली मैथ्स लोने मन की उंटुंदी। काबट्टी मन सब्जेक्ट चाला इंपार्टेंट अनि चेप्पुकोवाली। ओके अंडि, इंद्र मन टापिक्स चूसुकुन्नट्लयिते मरी 1A लो अयिते मन की 10 टापिक्स उंटाई, अलागे 1B लो 10 टापिक्स उन्नाई, अलागे 2A लो 10 टापिक्स उन्नाई, अलागे 2B लो 8 टापिक्स उन्नाई। टोटल गा मन की नीर्गा 38 टापिक्स मन की उन्नाई। सो मन की टोटल गा मन की 80 बिट्स काबट्टी मन एवरेज नी कैलकुलेट चेसुकुंटे ईच चाप्टर की 2 बिट्स अनेवि पडुतुन्नाई। काकपोते కొన్ని చాప్టర్స్ స్మాల్ చాప్టర్స్ ఉన్నాయి, అందులో అయితే 1 వచ్చేటప్పుడు కొంచెం బిగ్ టాపిక్స్ నుంచి మనకి 3 బిట్స్ కింద మనకు వస్తాయి। మాక్సిమం అన్ని చాప్టర్లని టచ్ చేయడానికి చూస్తారు, అన్ని చాప్టర్లని మనకి టచ్ చేయడానికి చూస్తారు అన్నమాట ఎంసెట్ బిట్స్ ఇచ్చేటప్పుడు। కాకపోతే ఇందులో మనకి ఏది ఈజీ ఏది కష్టము, ఏది మనం చదవడానికి ఈజీగా ఉంటుందో అది మనం సెలెక్ట్ చేసుకోవాలి। అండ్ ఆల్సో వెయిటేజ్ ఆఫ్ ది టాపిక్స్ మనము సెలెక్ట్ చేసుకోవాలి। అండ్ ఆల్సో లాస్ట్ ఇయర్ మనకి 30% రిడ్యూస్ చేశారు కాబట్టి మనకి ఇందులోని ఈ 2A లో మనం తీసుకున్నట్లయితే ఫస్ట్ మనం 2A స్టార్ట్ చేద్దాం, తర్వాత 2B, తర్వాత ఫస్ట్ ఇయర్ చెప్దాం గాని। ఓకే అండి, సో ఫస్ట్ ఇయర్ ఫస్ట్ మనం 2A తీసుకున్నట్లయితే ఇందులో మనకి బైనోమియల్ థియరం, ఇందులో బైనోమియల్ థియరం అనే టాపిక్ కంప్లీట్ గా మనకి డిలీటెడ్ కి వెళ్ళిపోయింది మనకి। ఓకే అండి, సో మిగిలిన అన్ని టాపిక్స్ ఉన్నాయి, కాకపోతే కొన్ని కొన్ని అందులో ఒక కాన్సెప్ట్స్ అనేవి 1 or 2 అనే డిలీట్ అయ్యే తప్ప ఏ చాప్టర్ కంప్లీట్ డిలీటెడ్ అనేది లేదు, ఓన్లీ బైనోమియల్ థియరం మాత్రం మనకి కంప్లీట్ గా డిలీట్ అయ్యింది। సో టోటల్ గా మనకి 2A టాపిక్స్ వచ్చి ఇవన్నీ ఉన్నాయి। ఫస్ట్ కాంప్లెక్స్ నంబర్స్, ఫస్ట్ కాంప్లెక్స్ నంబర్స్, నెక్స్ట్ వన్ డిమోర్స్ థియరం, డిమోర్స్ థియరం, నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్, ఫోర్త్ వన్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, theory of equations, next one permutations and combinations, permutation and combinations। ఇప్పుడు మనకి కాంప్లెక్స్ నంబర్స్ అనేది కంపల్సరీ బిట్ ఉంటదండి, కాంప్లెక్స్ నంబర్స్ అనేది కంపల్సరీ బిట్ ఉంటదండి, ఒక బిట్ అని చెప్పగలం, మోర్ దెన్ 2 అని చెప్పలేం, ఒకటి మాత్రం కంపల్సరీగా ఉంటుందండి। డిమోర్స్ కంపల్సరీ బిట్ ఉంటదండి, క్వాడ్రాటిక్ 1 or 2 వరకు ఇవ్వొచ్చండి, థియరీ ఆఫ్ ఈక్వేషన్ ఒకటే ఉంటదండి। పెర్ముటేషన్ కాంబినేషన్ అనేది కొంచెం డిఫికల్ట్ టాపిక్ అండి, మనకి ఐపిఈ కి నెక్స్ట్ ఆబ్జెక్టివ్ కి చాలా డిఫరెన్స్ ఉంటదండి। ఐపిఈ మనం చాలా చదివేసాం కదండి, ఎంసెట్ రాసేస్తామంటే రాయలేమండి, ఆ బోల్డ్ ఎంట్రిక్స్ ఉంటాయండి, ఇది కొంచెం కష్టమైన టాపిక్ పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అండి। నెక్స్ట్ పార్షియల్ ఫ్రాక్షన్స్ అండి, పార్షియల్ ఫ్రాక్షన్స్ అనేది ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, దిస్ ఈజ్ వెరీ ఈజీ అండ్ స్మాలెస్ట్ టాపిక్ అండి। ఓకే అండి, నెక్స్ట్ బైనోమియల్ థియరం ప్రెజెంట్ మనకి డిలీటెడ్ కి వెళ్ళిందండి। నెక్స్ట్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అండి, నెక్స్ట్ ప్రాబబిలిటీ అండి, ఇది కూడా కొంచెం డిఫికల్ట్ అండి, ఇది కూడా కొంచెం డిఫికల్ట్, మనకి ఆబ్జెక్టివ్ లో కొంచెం మనకి డిఫరెంట్ గా ఉంటది, మన ఐపీఈ కి ఇచ్చిన బిట్కి కొంచెం డిఫికల్ట్ గా ఉంటది అండి। నెక్స్ట్ ర్యాండమ్ వేరియబుల్ అండి, ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్, ఇందులో ఇచ్చిన ఇవ్వకపోయినా పర్లేదండి, అందులో పెద్దది ఏమి ఉండవు। ఓకే అండి, ఇక్కడ మనకి మీరు బాగా మనకి అబ్జర్వ్ చేస్తే పెర్ముటేషన్ కాంబినేషన్స్, ప్రాబబిలిటీ ఈ రెండు కొంచెం మనకి ఇబ్బంది పెడతాయి, బిట్ చూడగానే మనం ఆన్సర్ చేయడానికి కొంచెం టైం పడుతుంది, బిట్ కూడా చదవడానికి ఇబ్బందిగా ఉంటుంది। ఓకే అండి,
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే కాంప్లెక్స్ నంబర్స్ అనే టాపిక్ అనేది మనం స్టార్ట్ చేస్తాం. సో ఈ కాంప్లెక్స్ నంబర్స్ ఒక కాన్సెప్ట్ ఒక 5 మినిట్స్ నేను చేసి నెక్స్ట్ బిట్స్ లోకి మనం మూవ్ అవుదాం. కేనండి ఫస్ట్ కాంప్లెక్స్ నంబర్స్ యొక్క కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే ఫస్ట్ మనకి నెంబర్ సిస్టమ్ తీసుకున్నట్లయితే ఫస్ట్ నేచురల్ నెంబర్స్ వచ్చేయండి. ఆల్రెడీ మీరు 7th క్లాస్ నుంచి మీరు నేర్చుకుంది నేచురల్ నెంబర్స్ స్టార్టింగ్ విత్ 1, 2, 3 ఇలా స్టార్ట్ అవుతాయి. సో మెనీ నెంబర్స్ ఉంటాయని మీకు తెలుసు అండి. దిస్ ఇస్ ద స్మాలెస్ట్ సెట్ అండి నేచురల్ నెంబర్స్. దీనికన్నా కొంచెం పెద్దదండి, దీనికన్నా కొంచెం పెద్దదండి. ఇది హోల్ నెంబర్స్ అండి, డబల్యూ అండి. ఇది హోల్ నెంబర్స్ డబల్యూ అండి, అంటే ఇన్క్లూడింగ్ విత్ 0, 1, 0 నుంచి స్టార్ట్ అవుతాయండి. సో మెనీ నెంబర్స్ ఉంటాయి, అది హోల్ నెంబర్స్. దీనికన్నా ఇంకొంచెం పెద్దది ఇంటిజర్స్ అండి, దీనికన్నా ఇంకొంచెం పెద్దది ఇంటిజర్స్ అండి. ఇట్ ఈస్ డినోటెడ్ బై జెడ్ అని చెప్తాం. ఇందులో నెగటివ్ వాల్యూస్ ఉంటాయి, పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి, 0 ఉంటుందండి. ఇది కూడా మీకు లోవర్ క్లాస్ లోని మనం బిలో 10th క్లాస్ మనం నేర్చుకున్నామండి. నెక్స్ట్ దీనికన్నా ఇంకొంచెం పెద్ద సెట్ తేనండి రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ అంటే P/Q ఫార్ములాలో ఉన్న నెంబర్స్ ని రేషనల్ నెంబర్స్ అని కూడా మనం నేర్చుకున్నాం. వే క్యూ నాట్ ఈక్వల్స్ టు 0 రేషనల్ నెంబర్స్ కాని వాటిని ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. దిస్ ఈస్ డినోటెడ్ బై క్యూ డాష్. సమ్ ఎగ్జాంపుల్ √2, √3, √5 దీస్ ఆర్ ది ఇర్రేషనల్ నెంబర్స్ అని నేర్చుకున్నాం. ఓకే దీనికన్నా కొంచెం నెక్స్ట్ పెద్ద సెట్ రియల్ నెంబర్స్ అండి. ఓకే ఈ రియల్ నెంబర్స్ ఇవన్నీ ఉంటాయి, అంటే పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి, 0 ఉంటది, P/Q ఫామ్ రేషనల్ నెంబర్స్ ఉంటాయి, ఇర్రేషనల్ నెంబర్స్ ఉంటాయి. సో ఇంతవరకు మీరు నేర్చుకున్నారండి. సో అన్నింటికన్నా పెద్ద సెట్ రియల్ నెంబర్స్, స్మాలెస్ట్ సెట్ నేచురల్ నెంబర్స్. ఓకే దీని తర్వాత ఏంటనేది మీకు తెలియదు అండి. ఆ తర్వాత మనకు వచ్చింది మనకి ఏంటంటే దిస్ ఇస్ ద టాపిక్ కాంప్లెక్స్ నెంబర్స్. ఓకే దీని తర్వాత మనకు వచ్చింది కాంప్లెక్స్ నెంబర్స్ అని చెప్తాం. ఓకే సో రియల్ నెంబర్స్ వరకు మనకి నెంబర్స్ ఎలా ఉంటాయి ఏంటి అని మనకు తెలిసిందే, కానీ కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఏంటి, కాంప్లెక్స్ నెంబర్స్ ఎలా ఉంటాయి, కాంప్లెక్స్ నెంబర్స్ ఎలా ఉంటాయి అనేది మీరు ఆల్రెడీ మీకు ఆల్రెడీ ఐపీ క్లాస్ నేర్చుకున్నారు కాబట్టి మీకు ఆల్రెడీ తెలుసండి. ఓకే అండి సో కాంప్లెక్స్ నెంబర్స్, సో కాంప్లెక్స్ నెంబర్స్ ఎలా ఉంటాయి, ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ A+IB. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ A+IB వేర్ A, B ఆర్ రియల్ నెంబర్స్ అని చెప్పొచ్చు అండి. ఇందులో ఏ ని రియల్ పార్ట్ అని, బిని ఇమేజినరీ పార్ట్ అని అంటారు. ఇందులో ఏ ని రియల్ పార్ట్ అని, బిని ఇమేజినరీ పార్ట్ అని అంటారు. మరి ఐ అంటే ఏంటి అని అంటే అయోటా అంటారండి. అయోటా ఐ అంటే దాన్ని డిఫైన్ చేశారండి. ఎలా డిఫైన్ చేశారంటే I² = -1. సో I² = -1 వచ్చిన తర్వాత మనకి ఐ పవర్ ఏ వాల్యూ అని మనం క్యాలిక్యులేట్ చేయగలిగామండి. I³, I⁴, I⁴⁴, I⁴⁵, I⁴⁵ కూడా 1/I, ఇవన్నీ కూడా మనకి ఐ పవర్ ఏ వాల్యూ ఇచ్చినా మనకి క్యాలిక్యులేట్ చేసామండి. అసలు ఎందుకు ఈ ఐ మనకు వచ్చింది అని అంటే సపోజ్ √4 అంటే అందరికీ తెలుసండి, √4 అంటే 2 అని చెప్తారు, బానే ఉందండి. ఓకే అండి అలాగే √9 అంటే 3 అని చెప్తారు, బానే ఉందండి. ±3 లేదు ఇన్ కేస్ 3 అని మనం చెప్తాం. సో నెగిటివ్ వాల్యూలో రూట్ వాల్యూ తీసుకుంటే, నెగిటివ్ వాల్యూలో రూట్ వాల్యూ తీసుకుంటే √-4 అని అంటే అప్పుడు √4 అంటే 2 అనేసి మైనస్ రాసిస్తే సరిపోదండి, అది రాంగ్ అయిపోద్ది. సో మైనస్ సంబంధం లేదు 2 అని రాస్తే అవ్వదండి, అది రాంగ్ అయిపోద్ది. మనం అంటప్పుడు ఏం చేస్తాము అనేది మనకి ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్స్ యూజ్ చేసి రాస్తామండి. సో I² = -1 డిఫైన్ చేశారు కాబట్టి I మనకి ఏమొస్తుందంటే ±√(-1). I ఏ వస్తుందంటే ±√(-1) వస్తుంది. సో మనం అప్పుడు √(-4) నేను రాస్తామంటే 4(-1) అని రాస్తాము. ఇప్పుడు √AB అంటే √A(√B) అని, √4 అంటే 2 తెలుసు, √(-I) అంటే ఇదిగో నీ వాల్యూ వచ్చిందండి, ఇది I అని రాస్తాం. సో అప్పుడు మనం రూట్ లో నెగిటివ్ వాల్యూ ఏమవుతుందంటే 2I అనేది మనకి ఫామ్ అవుతుంది.
मन की रूट नेगेटिव वैल्यूस रायडानिकी मन की कॉम्प्लेक्स नंबर्स उपयोगपड़ुतुंदी सो रूट ओवर माइनस वन अंटे करेक्टे कानी रायडानिकी कोंचेम ईजी गा उंडं कोसम मन आई नो रिप्रजेंट चेस्तां अन्नमाट सो प्लस आर माइनस रूट ओवर माइनस वन अंटे प्लस रूट ओवर माइनस वन अंटे माइनस रूट ओवर माइनस वन ई रेंडु कूडा मन की ऐ किंद मन की डिफाइन अवुतुंदि कबट्टि टू ऐ अनि रास्तां इला मन की सपोज रूट ओवर माइनस सेवन उंदि अनुकोंडि रूट ओवर माइनस सेवन उन्नी अस्ट मन सेवन इंटू माइनस वन अस्तम अंत रूट सेवन इंटू रूट अवर माइनस वन अंत रूट सेवन वाल्यू आई का बट्टी रूट सेवन आई अस्त इला मन की नंबर्स रूट नेगेटिव वैल्यूस तो मन रियल नंबर्स वरक एडिशन सब्ट्रैक्शन मल्टिप्लिकेशन डिविजन कॉम्प्लेक्स नंबर्स ओके एडिशन सब्ट्रैक्शन मल्टिप्लिकेशन कॉम्प्लेक्स नंबर्स आईपी क्लास इप्पुडु ऑब्जेक्ट अदि स्टूडेंट्स वेल एक्सपीरियंस्ड फैकल्टी अंडी ओकेना नेक्स्ट मीकु ऑब्जेक्टिव बिट्स अने मीकु नेक्स्ट क्लासेस अने स्टार्ट अवुतायि सो मीरु खच्चितंगा मन चानल ने इंतवरकु सब्सक्राइब चेसुकोकपोते सब्सक्राइब चेसुकोंडि अलागे मी फ्रेंड्स की रिफर चेयंडि मीकु एदैना टापिक कावालंटे कामेंट सेक्षन लो कामेंट चेयंडि ओकेनंडि थैंक यू वेरी मच्।